చేస్తాయంటూ రోడ్లపై రోతరాతలతో పరాకాష్ఠ రామోజీ పైత్యం, చంద్రబాబు హయాంలోనే రోడ్లపై తీవ్ర నిర్లక్ష్యం, టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 23,792 కోట్లు, రోడ్ల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తుంది సీఎం వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ వెచ్చించింది 46,383 కోట్లు, యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణాల మరమ్మత్తులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏ ప్రాంతాల్లో వేసుకొచ్చారన్నటువంటిది టచ్ చేశారు. ఇకపోతే చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ 6 ప్రశ్నలు, వైఎస్ఆర్సీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు పనుల్లో మహిళలకి 50% రిజర్వేషన్ ఇస్తుంది, మహిళలకు 50% అవకాశాలపై మీరెందుకు హామీ ఇవ్వడం లేదు, బీసీ పేద ఓసీలు కాపులు మహిళలకు సమన్యాయం చేయడానికి ఇబ్బంది ఏంటి, సామాజిక న్యాయం అమల్లో స్పష్టత ఇవ్వాలి, చంద్రబాబుకి బహిరంగ లేఖ విడుదల చేసినటువంటి ఎస్జేఎఫ్ అన్నటువంటి వార్త, ఏదైతే వాళ్ళు కనుక నిమ్మగడ్డను పెట్టి కథ నడుపుతున్నట్టు వీళ్ళు సామాజిక వేదిక అన్నటువంటి పేరుతో ఇంకొక కథ నడుపుతున్నారు. దీంట్లో ఏదైతే ఎస్జేఎఫ్ రాష్ట్ర చైర్మన్ ఎర్రాకుళ తులసీరామ్ యాదవ్, కో చైర్మన్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పంచాయతీ రంగారావు, కో కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్ కలిపి లేఖలంటూ వీళ్ళని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమో అక్కడ ఐఏఎస్లు తర్వాత వీళ్ళందరూ కలిసి నడుపుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా సోషల్ ఫర్ జస్టిస్ అన్నటువంటి కాన్సెప్ట్తో తీసుకెళ్తున్నాడు. వీళ్ళు ఇది ఎక్కుతుందా అనేది పెద్ద డౌటే. లేకపోతే వచ్చే నెలలో